మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం సంభవించింది. బైక్ పైకి ఎలక్ట్రిక్ బస్ దూసుకెళ్లింది. ఘటనలో బైక్ పై ప్రయాణిస్తోన్న ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మృతదేహాలు నుజ్జు నుజ్జు అయిపోయాయి. జీఎన్సీ టోల్ గేట్ కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఉదయం 11:30 ప్రాంతంలో మన దివ్యారామం టర్నింగ్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది. టూ వీలర్ లో వస్తున్న ఇద్దరు వ్యక్తులు, అంటే ఒక భార్యాభర్తలు కావచ్చు లేదా ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి, వస్తున్నటువంటి టూ వీలర్ ని ఆర్టీసీకి సంబంధించిన ఏసీ బస్సు ఢీ కొట్టడం వల్ల వాళ్ళు కింద పడిపోయిన తర్వాత వాళ్ళ పైకి ఏమో బస్సు ఎక్కినట్టుంది. బస్సు కింద ఇద్దరు శవాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఏమనేది ఇంకా మేము విచారిస్తున్నాము. ఆ బస్సు తీసిన తర్వాత బాడీలు బయటకు తీస్తే వాళ్ళ ఆధారాలు దొరుకుతాయి, అప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతాము. ఈ ప్రమాదంలో మొత్తం పైన ఆర్టీసీ బస్సు యొక్క డ్రైవర్దే నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఈ బస్సులకు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఏసీ బస్సుల డ్రైవర్లు కూడా చాలా ఎక్కువ స్పీడ్గా వస్తున్నారు. మేము ఎంత వార్నింగ్ చేసినా వాళ్ళల్లో మార్పు రావడం లేదు. మొత్తానికి యాక్సిడెంట్ జరగడానికి కారణం అతనే అని మేము భావిస్తున్నాము. ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. తిరుమల ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం జరిగింది. బైక్ పైకి ఎలక్ట్రిక్ బస్ దూసుకెళ్లింది. ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, యాక్చువల్ గా జరిగిందేమిటి, ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? రైట్ రమణ బాబు, ఇవాళ ఏదైతే తిరుమల ఘాట్ రోడ్ తిరుపతి నుంచి తిరుమల చేరుకునే ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చివరి మలుపు వద్ద దివ్యధర్మం, ఇంకా కాసేపట్లో తిరుమల చేరుకుని స్వామివారిని ఆలయాన్ని చూద్దామనుకున్న దంపతులకు పూర్తిగా దుఃఖంలో గెలిపారని చెప్పుకోవాలి. వారు ఓవర్ గా స్పీడ్ గా వస్తున్న టూ వీలర్ కావచ్చు, ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు కావచ్చు, ఓవర్టాక్ చేసే క్రమంలో ఇద్దరి మీద దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడక్కడే చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. దీంతో పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలు ప్రస్తుతానికైతే ప్రాథమికంగా గుర్తించలేకపోయారు. మృతి చెందిన వారు తమిళనాడు తిరువనూరు జిల్లా చెందిన ఎస్ కార్తిక్, అలాగే గాయత్రి గా గుర్తించారు. వీరు దంపతులు లేక కజిన్స్ అనే విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది. సంఘటన స్థలానికి టిటిడి అడిషనల్ సిబ్బందితో శివకుమార్ రెడ్డి అలాగే డిఎస్పీ శ్రీనివాసాచారి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రాథమికంగా ఎలక్ట్రికల్ బస్సు చాలా స్పీడ్ గా రావడమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా ఘాట్ రోడ్ ఎలక్ట్రికల్ బస్సు చాలా స్పీడ్ గా వస్తుంటాయి. ఆ ఎలక్ట్రికల్ బస్సు వచ్చిన సమయంలో ఆ సౌండ్ కూడా ఉండకపోవడం నేపథ్యం ఒకటి మైనస్ గా ఉంటుంది. మరోవైపు ఈ బైక్ అయితే తమిళనాడు నుంచి భక్తులు శ్రీవారి దర్శించుకొని చాలా స్పీడ్ గా వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ సురేష్.